ప్రతిరోజు ఎంత తొందరగా చేయాలనుకున్నా లేట్ అయిపోతుంది. వచ్చినట్టున్నాడు. మోహన్ నన్ను గుర్తుపట్టారా? ఆ నారాయణ స్వామి గారు రండి కూర్చోండి. యశోదా ఫ్రెండ్ వచ్చాడు, కాసిన నీళ్ళు తీసుకురా. కొత్త ఇల్లు కట్టుకుందామని పర్మిషన్ కోసం మున్సిపల్ ఆఫీస్కి వచ్చాను. మీరు ఉండేది ఇక్కడే అని తెలిసి ఇలా వచ్చాను. మనం కలిసి ఓ 15 సంవత్సరాలు అయి ఉంటుందా? అమ్మా నాకు ఆకలేస్తుంది, తొందరగా భోజనం పెట్టు, అర్జెంటుగా బయటికెళ్ళాలి. 2 మినిట్స్ నాన్న, ఈలోపు వెళ్ళి చేతులు వాష్ చేసుకో. ఏం బాబు బాగున్నావా? బాగున్నా అంకుల్. మీ వాడు చాలా పెద్దవాడయ్యాడు. మావాడు యుఎస్లో సెటిల్డ్. నేను 30 ఇయర్స్లో సంపాదించింది మావాడు 5 ఇయర్స్లో సంపాదించాడు. మోహన్ మీవాడు కూడా గవర్నమెంట్ జాబే కదా. నేను అనుకున్నా నువ్వు అప్పుడే చెప్తుండేవాడివి నీకంటే నీ కొడుకు మంచి పొజిషన్లో ఉంటాడని. గవర్నమెంట్ జాబ్ కదా, పోనీ కార్పొరేట్ జాబా? అయినా వాటిలో కూడా ఈ మధ్య మంచి శాలరీలే ఉన్నాయి. కంపెనీ ఏంటి, ప్యాకేజ్ ఎంత, పొజిషన్ ఏంటి, అసలు మీ వాడు ఏం చేయాలనుకుంటున్నాడు, ఇంతకీ ఏం చేస్తున్నాడు? ఇంట్లో కూరలు మారవు, మనుషులు మారరు. అది కూడా కాదా, మరి ఇంతకీ ఏం చేస్తున్నాడు, ఏమవుదాం అనుకుంటున్నాడు? పొలిటీషియన్. పొలిటీషియనా? పొలిటీషియన్ అవ్వకూడదా? పాలిటిక్స్ లో మనుషులు కారా? అంటే బాబు ఏ డాక్టరు, కలెక్టరు, లాయరు, ఇంజనీరు, కనీసం చిన్నపాటి ఉద్యోగం అయినా సరే. మరీ మీరు చెప్పినట్టే డాక్టరు, లాయరు, ఇంజనీరు, ఏ ఫీల్డ్లో ఉన్నవాడైనా, ప్రొఫెషన్ అయినా నాన్ ప్రొఫెషన్ వాడైనా, చివరికి డిపెండ్ అయ్యేది పొలిటీషియన్. నేను అదే ప్రొఫెషన్లో ఉండాలనుకుంటున్నా, తప్పేంటి? ఎందుకు బాబు, ఒక మంచి ఉద్యోగం సంపాదించుకొని, ఒక ఫ్లాట్ కొనుక్కొని, పెళ్లి చేసుకొని, పిల్లలతో హాయిగా ఉండక ఇలాంటివి మనకెందుకు సూర్య? ఫ్లాట్ కొనుక్కొని, పెళ్లి చేసుకొని, పుట్టినందుకు ఈ జీవితాన్ని సాగదీసి సాగదీసి బతకడం నాకు నచ్చదు. 4 గోడల మధ్య పుట్టి, నలుగురు ఏమనుకుంటారంటూ భయపడుతూ 4 గోడల మధ్య జీవితాన్ని ముగించడం నాకు అస్సలిష్టం లేదు. నేనంటూ ఒకని పుట్టానని నాకంటూ ఒక హిస్టరీ ఉండేలా బతకాలనుకుంటున్నా. ఈ ప్లాట్ మా నాన్న 30 సంవత్సరాల కష్టార్జితం. అప్పుడెప్పుడో బిల్డర్ పెట్టిన పేరునే మేము ఇంకా అడ్రస్లో రాసుకుంటున్నాం. అదే ఒక పొలిటీషియన్ అయితే చచ్చాకో, చచ్చేలోపో వాడి పేరును ఒక రోడ్డుకో, వీధికో, జిల్లాకో, స్టేట్కో, సిటీకో, సర్కిల్కో, ఒక ఎయిర్పోర్ట్కో ఇలా ఏదో విధంగా పెడతారు. నా పేరు అలా నిలిచిపోవాలనుకుంటున్నా. ఏమన్నారు, మీ 30 సంవత్సరాల కష్టార్జితాన్ని మీ వాడు 5 ఏళ్లలో సంపాదించాడా? అదే ఒక పొలిటీషియన్ తలుచుకుంటే 1 ఇయర్లో సంపాదించగలడు. డబ్బుకి డబ్బు, పేరుకు పేరు, హోదాకి హోదా, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా మరే ఫీల్డు నాకు కనిపించలేదు. ఈ దేశంలో అన్ని ఉద్యోగాలకి ఏజ్ లిమిట్ ఉంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది, రిటైర్మెంట్ ఉంది, బట్ మాకు చచ్చే వరకు రాజకీయం చేయొచ్చు. చదవలేకనో చదువురాని వాళ్లకో ఈ పాలిటిక్స్. సూర్య నువ్వు బాగా చదువుకున్నవాడివి, నీకెందుకు చెప్పు? మీరంతా చదువుకున్న నిరాక్షరాస్యులు. ఒక చదువురానివాడు అసెంబ్లీలో కూర్చొని ఒక జీవో తయారు చేసి ఇదే శాసనమని సంతకం కూడా సరిగా పెట్టడం రానివాడు సంతకం పెట్టి ఆ బిల్ పాస్ చేస్తే తల దించుకొని ఫాలో అవుతున్నాం. ఎవరు చదువుకున్న వాళ్ళు, ఎవరు చదువురాని వాళ్ళు? అడుక్కోవాలరా పాలిటిక్స్ లోకి వెళ్తే. నానా అడుక్కోవడం పొలిటీషియన్కి ఉండే మొదటి అర్హత. పార్టీలో ఉన్నంతకాలం పదవులు అడుక్కుంటాం, ఎన్నికల్లో పార్టీ టికెట్ అడుక్కుంటాం, టికెట్ వచ్చాక ప్రజల్ని ఓట్లు అడుక్కుంటాం. అయ్యా బాబు బాంచన్ నన్నే గెలిపించండి అని మేము 5 ఏళ్ళకొకసారి మాత్రమే అడుక్కుంటాం. కానీ మీరు
ఐదేళ్లు అడుక్కుంటారు. అయ్యా మీరే దిక్కని కాళ్ళ మీద పడి ఏడ్చి ఏడ్చి మరీ అడుక్కుంటారు. ఎవరు గ్రేట్? ఐదేళ్లకు ఒకసారి అడుక్కునేవాడా? ఐదేళ్లు అడుక్కునేవాడా? పాలిటిక్స్ అంటే రొచ్చు అంటారు, అంతే కదా నాన్న. ఈ రొచ్చులో ఉండే వాళ్ళ పక్కన మీరెందుకుంటారు? ఈ రొచ్చులో తిరిగే వారి సంఖ్యలో మీరెందుకు తిరుగుతారు? మీరంతా గొప్ప గొప్పగా చెప్పుకున్న నాయకులంతా ఈ రొచ్చు నుంచి వచ్చిన వాళ్లే. వాళ్ళ గురించి పాఠాల్లో పాఠ్యాంశాలు ఎందుకు పెడతారు? పేపర్లో గొప్పగా ఎందుకు రాస్తారు? మనకు చేయడం చేతగానప్పుడు ప్రతి ఫీల్డ్ చెత్తే. ఇక వీడు మారడు మారడు. మీరెందుకు తలదించుకుంటున్నా నాన్న? నేనే తప్పు చేయలేదు. తప్పు చేసిన వాళ్ళు తప్పుడు పనులు చేయడానికి ఎన్నుకునే ఫీల్డ్ పాలిటిక్స్ కాదు, దేశ సేవ కూడా చేయొచ్చు. అది వ్యక్తిని బట్టి, వాడి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది. ఈ దేశాన్ని దోచుకున్న వాళ్ళని చూశారు, ఈ దేశం కోసం ప్రాణం పెట్టి నిజాయితీగా పనిచేసిన వాళ్ళని చూశారు. మీరే కాదు నాన్న, ఈ సొసైటీలో చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలందరికీ ఒకే రకమైన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నారు. బుద్ధిగా బాగా చదువుకో, చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తే మంచి పిల్లం వస్తుంది, మంచి పిల్లం వస్తే మంచి పిల్లలు ఉంటారు. ఏంటి నాన్న ఇది? చదువు ఉద్యోగం కోసం, ఉద్యోగం పెళ్లి కోసం, పెళ్లి పిల్లల కోసం, పిల్లలు భవిష్యత్తు కోసం. ఇంతేనా నా భవిష్యత్తు అంటే? ఇదేనా నా జీవితం అంటే? ఇంకా చాలా ఉంది నాన్న. ఇవి తప్ప మనం అన్నీ ఆలోచిస్తున్నాం, ఇవి తప్ప మనం అన్నీ పిల్లలకు చెప్తున్నాం. మనం ఈ దేశంలో ఉన్నాం, ఈ దేశానికి సేవ చేయాల్సిన బాధ్యత మనకుందని ఏ ఒక్కరూ చెప్పరేంటి నాన్న? చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం లక్షలు కోట్లు ఖర్చు పెట్టి చదువు కొనిస్తున్నారు తప్ప జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించడం మర్చిపోతున్నారు. ఈరోజు చిన్న చిన్న సమస్యలకే నాలాంటి యువత సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు నాన్న. పుట్టగని డాక్టర్ వీడి, లాయర్ వీడి, ఇంజనీర్ వీడి, సీఏ అని వాడు మైండ్ ఫిక్స్ చేస్తారేంటి నాన్న? పుట్టుకతో గొప్ప నాయకులు ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ పుట్టిన ప్రతి ఒక్కరిని గొప్ప నాయకుడిగా తయారు చేసినానా. నీలో గొప్ప నాయకుడున్నాడు, జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని నిలబడు అని ప్రోత్సహిస్తే వాడు ఏ ఫీల్డ్లో ఉన్నా వాడికి ఎదురే సమస్యలు ఎదుర్కొని గొప్ప నాయకుడిగా నిలబడతాడన్నా. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే వాళ్ళ వాళ్ళ ఫీల్డ్లో సక్సెస్ అవ్వడమే నాన్న, వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్లో సక్సెస్ అవ్వడమే నాన్న. ఏ దేశమైనా బాగుండాలి అంటే ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు ఉండాలి నాన్న. దేశంలో అందరి కడుపు నింపడానికి, ఆకలి తీర్చడానికి నిరంతరం శ్రమించే ఒక రైతు ఉండాలి. దేశంలో అందరూ భద్రతగా జీవించడానికి నిరంతరం కాపలా కాసే సైనికుడు ఉండాలి. వీళ్ళందరినీ సక్రమంగా నడిపించి దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఒక మంచి పొలిటీషియన్ ఉండాలి. కానీ మనమేం చేస్తున్నాం? చదువుకున్నవాడు వ్యవసాయం చేస్తాను అంటే ఇంత చదువు చదివింది వ్యవసాయం చేయడానికి అని తక్కువ చేసి మాట్లాడుతున్నాం. పోను ఒక జవాన్ అవుతాను అంటే అది లైఫ్ రిస్క్ జాబు, మనకెందుకు, ఇక్కడే ఎంతో కొంత జీతానికి చిన్న ఉద్యోగాన్ని చేసుకుని బతకమని సలహా ఇస్తున్నాం. ఇక పొలిటీషియన్ అంటారా? అసలు అది మనం చేయకూడని పని. తప్పు చేసిన వాడో తప్పుడు పనులు చేసేవాడో మాత్రమే చేసే ఫీల్డ్గా మార్చేసాం. మనల్ని మనమే ఇలా తయారు చేసుకున్నాం నాన్న. ఈ మూడింటి గురించి మాట్లాడేవే మానేశాం, వీటి గురించి పిల్లలకు చెప్పడమే మానేశాం. ఇంకెంతకాలం నాన్న? అనుభవైన నాయకులు అర్ధరహితన పాలనలో జీవితాం. మీరు చదువుకున్నప్పుడు, నేను చదువుకున్నప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే చదువుకున్నాం. కనీసం నా పిల్లలైనా భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అని చదువుకోవాలని ఆశపడ్డం తప్ప నాన్న. నూటికో కోటికో గొప్ప నాయకుడు పుడతాడంటారు, అది నీ కొడుకే అవ్వాలని ఎందుకు అనుకోరు నాన్న? అయినా రాజకీయం అంటే అదేదో కాదు నాన్న. ప్రతో నిద్రలేసినప్పటి నుంచి నిద్రపోయేలోపు ఏదో కోణంలో, ఏదో విధంగా, ఏదో సందర్భంలో, ఏదో ఒక చోట రాజకీయం చేస్తూనే ఉన్నాను నాన్న. వాళ్ళు తెలిసో తెలియకో చేస్తున్నారు, బట్ నేను దాన్నే ప్రొఫెషన్గా భావిస్తున్నాను. ఇందిరాగాంధీ గారు లాంటి గొప్ప నాయకురాలు మరణించిన తర్వాత
అంతటి గొప్ప నాయకురాలు మళ్ళీ పుట్టలేదని అందరూ ఆలోచించారు. గాని నా కూతురే ఎందుకు అంత గొప్ప నాయకురాలు కాకూడదని ఏ ఒక్క తల్లిదండ్రు ఆలోచించలేదు నానా. ఒక్కసారి ఆలోచించండి నానా. చెప్పండి సార్. సార్, మీ పర్మిషన్ కాపీ రెడీ, వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురండి. అదేంటి సార్, నేను 30 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీస్ చేశాను, నన్ను అడుగుతున్నారా మీరు లంచం? మీ ఇష్టం సార్. అంకుల్, అదే నెంబర్కి మళ్ళీ కాల్ చేయండి. హలో సార్, అయితే రెడీనా? నేను భారత యువసేన నేత సూర్య మాట్లాడుతున్నా. అన్నా, ఈ క్యాండిడేట్ మీవాడని నాకు చెప్పలేదన్నా. మా అంకుల్. అంకుల్, మీరు మాట్లాడండి సార్. మీరు ముందే చెప్పచ్చుగా సూర్యాన్న క్యాండిడేట్ అని. నేనే మీ ఇంటికి వచ్చిస్తాను సార్. సూర్యాన్నకి చెప్పండి పని అయిపోయిందని. సూర్య, యువర్ గ్రేట్, ఒక్క మాటతో సాల్వ్ చేశాం. నా కొడుకు గొప్ప నాయకుడు అవుతాడంటే ఏ తండ్రి కాదు అంటాడ్రా? కొన్ని సంవత్సరాల క్రితం రాజుల పాలనలో, ఆ తర్వాత బానిసలుగా బ్రతికావు. నేడు కుటుంబ వారసత్వపు పాలనలో బ్రతుకుతున్నావు. నేటి రాజకీయాలు కొన్ని కుటుంబాలకి, కొన్ని మతాలకి, కొన్ని కులాలకి, కొంతమంది డబ్బున్న వాళ్లకు చెందిందిగా మారిపోయాయి. ఇలాంటి ప్రతికూల సమయంలో ఒక సామాన్యుడు నిలవగలడా? ప్రశ్నించిన వాడి గొంతు నొక్కేస్తున్నారు. ఇది తప్పు అని అడిగిన వాడిని కనుమరుగు లేకుండా చేస్తున్నారు. నిన్ను ఈ గుండెల మీద పెట్టుకుని పెంచుకున్నానరా? నీకేమన్నా అయితే నేనుండగలరా? నీకేమన్నా అవుతుందేమోనని ఒక తండ్రిగా భయపడ్డానురా. అంతేకాది, నీ ఎదుగుదలను అడ్డుకోవాలని కాదురా. నా కొడుకు దేశం గర్వించదగ్గ పౌరుడు కావాలని ఏ తండ్రి అనుకోడురా? అందరు ఇలానే అనుకుంటూ పోతే ఏది మారదు నాన్న. మనం ఈరోజు అనుభవిస్తున్న ఈ ఫ్రీడమ్ ఎంతోమంది మహానీయుల ప్రాణత్యాగం నాన్న. మనం ఈరోజు అనుభవిస్తున్న ఈ సౌకర్యాలన్నీ మన ముందు జనరేషన్ శ్రమ త్యాగమే నాన్న. నా తర్వాత జనరేషన్ బాగుంటుంది అంటే ఎంతటి శ్రమ త్యాగాన్నైనా చేయడానికి నా జనరేషన్ సిద్ధంగా ఉంది నాన్న. పొలిటీషియన్ అనేది కూడా ఒక ప్రొఫెషన్ అని, పాలిటిక్స్ కూడా ఒక ఫీల్డ్ అని గుర్తిస్తే నాలాంటి యువత రాజకీయాల్లోకి రావడం సులువవుతుంది నాన్న. యువత రాజకీయాల్లోకి వస్తే దేశం అభివృద్ధి చెందుతుంది నాన్న. అవును సూర్య, ఒక వాజ్పేయి, ఒక పీవీ, తెలుగు ఐకాన్ ఎన్టీఆర్ లాంటి మచ్చలేని ఓ గొప్ప నాయకుణ్ణి ఈ దేశం ఎప్పుడూ కోరుకుంటుంది. దేశంలో మార్పు జరుగుతుంది నాన్న. సూర్య, వచ్చి కూర్చోరా. సూర్య, నన్ను క్షమిస్తావు కదరా? ఇప్పుడెందుకమ్మా అలాంటి మాటలు? లేదు నాన్నా, నువ్వు నన్ను క్షమించాలి. నువ్వు ప్రతిసారి మీ నాన్నగారికి ఎదురు మాట్లాడేటప్పుడు నాకు నీ మీద చాలా కోపం వచ్చేదిరా. మిగతా పిల్లలందరూ జాబ్ చేసుకుంటూ ఇంత సంతోషంగా ఉన్నారు, వీడెందుకు ఇలా తయారయ్యాడు? నాకెందుకు ఇలాంటి కొడుకునిచ్చావు దేవుడా అని రోజూ బాధపడేదానిరా. కాని ఈరోజు నీ మాటలు విన్నానరా, నా ఆలోచన తప్పని తెలుసుకున్నాను. నిన్న అర్థం చేసుకోలేకపోయానురా నాన్నా. కన్న తల్లికే అన్నం పెట్టడానికి ఆలోచిస్తున్న ఈ రోజుల్లో కన్న తల్లిలాంటి దేశం కోసం నువ్వు ఆలోచిస్తున్నావురా. నువ్వు నిజంగా గ్రేట్రా సూర్య. నువ్వు నా కొడుగ్గా పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉందిరా. ఒక మహనీయుడి గురించి మాట్లాడుకునేటప్పుడు వాళ్ల తల్లిదండ్రులను కూడా కీర్తిస్తారా? అలాంటి గొప్ప స్థానాన్ని నువ్వు మాకివ్వాలనుకున్నావు.
తల్లిదండ్రులుగా మాకు చాలా గర్వంగా ఉందిరా. పిల్లలు పుట్టగానే సంతోషం కాదురా, వాళ్ళు పెరిగి ప్రయోజకులు అయ్యాకే నిజమైన సంతోషం. డబ్బు సంపాదించటమే జీవితం కాదు, బాధ్యతగా జీవించాలని తెలుసుకోలేకపోయాంరా. చదివిన చదువు వలనో చేసే ఉద్యోగం వలనో వచ్చే గౌరవం కన్నా 10 మంది కోసం పోరాడేవాడికొచ్చే గౌరవం గొప్పదిరా. పలానా చదువు పలానా పొజిషన్లో ఉంటేనే గౌరవం కాదురా, నలుగురు మెచ్చుకుంటేనే ఆ లైఫ్ గొప్పదిరా. తల్లిదండ్రులుగా మేం ఫెయిల్ అయ్యాం సూర్య. నేను నా కుటుంబమని మేం ఆలోచించాం, మనం దేశమని నువ్వు ఆలోచించావు. నువ్వే గెలిచావురా సూర్య, నువ్వే గెలిచావు. గొప్ప నాయకుణ్ణి గుర్తించడానికి ప్రజలకు టైం పడుతుందేమో, కాని మర్చిపోవడం అసాధ్యం. మన కథలో సూర్యలాగే చాలామంది యువత రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. నారాయణస్వామి లాంటి వ్యక్తుల వల్లనో, తల్లిదండ్రుల ఒత్తిడి వల్లనో ఆగిపోతున్నారు. అన్ని రంగాల్లో రాణిస్తున్న యువత రాజకీయాల్లోకి రావాలంటే భయపడుతున్నారు. పాలిటిక్స్ కూడా ఒక ఫీల్డ్ అని, పొలిటీషియన్ అనేది కూడా ఒక ప్రొఫెషన్గా గుర్తిస్తే యువత రాజకీయాల్లోకి రావడం సులువవుతుంది. యువత రాజకీయాల్లోకి వస్తే దేశ భవిష్యత్తు మారిపోతుంది. యువ రాజకీయవేత్తలకు శుభాకాంక్షలు, నూతనంగా వచ్చే నాయకులకు సుస్వాగతం. ఈ చిత్రం యువ రాజకీయవేత్తలకు అంకితం. జై హింద్.